అలాగే ఆనాడు డ్వాక్రా సంఘాల్లో ఉండి చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసపూరిత వాగ్దానం వల్ల నష్టపోయినటువంటి అక్క చెల్లెలకు ఆసరా, వారికి 19/4/2019కి ఎంత అప్పు అయితే ఉందో ఆ అప్పునంతటినీ కూడా వారి ఖాతాల్లో 4 మార్లు జమ చేసేటువంటి క్రమంలో 340 మందికి ఈరోజు 33,07,160 రూపాయలు వారి ఖాతాల్లో జమ అయినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసపూరిత వాగ్దానం వల్ల నష్టపోయినటువంటి అక్క చెల్లెలకు ఆసరా, వారికి 19/4/2019కి ఎంత అప్పు అయితే ఉందో ఆ అప్పునంతటినీ కూడా వారి ఖాతాల్లో 4 మార్లు జమ చేసేటువంటి క్రమంలో 340 మందికి ఈరోజు 33,07,160 రూపాయలు వారి ఖాతాల్లో జమ అయినటువంటి పరిస్థితి. అలాగే సున్నా వడ్డీ ద్వారా సుమారుగా 350 మంది డ్వాక్రా సంఘాల్లో ఉన్న వారికి 6,05,000 రూపాయలు, అలాగే యాక్సిడెంట్ బీమా ద్వారా ఒక వ్యక్తి చనిపోతే అతనికి 2,00,000 రూపాయలు, ఈబీసీ నేస్తం అంటే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఉంది, బ్రాహ్మిన్స్ ఉన్నారు, వారికి 8,25,000 ద్వారా 25,000 రావడం జరిగింది. నేతన్న లేరు ఇక్కడ, నేతన్న అలాగే కాపు నేస్తం, దాంట్లో కాపు నేస్తంలో సుమారుగా ఒక వ్యక్తి ఉన్నారు, వారికి 30,000 రూపాయలు, మళ్ళీ 15,000 రూపాయలు అనేటువంటి పరిస్థితి. అలాగే ఇండివిజువల్ శానిటరీ లెటర్స్ కట్టుకున్న వారికి 1,35,000 రూపాయలు. రైతు భరోసా కింద 2,006 మంది రైతులు 19/20కి 27,81,000, 20/21కి 27,81,000, 29,05,000 సుమారుగా రైతు భరోసా కింద 84,64,500 రూపాయలు. అలాగే కౌలు రైతుల కోసం సుమారుగా 26 మంది కౌలు రైతులకు 9,66,000 రూపాయలని, అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ ఈ సంవత్సరం రాష్ట్రంలోనే అత్యధికంగా ఇన్సూరెన్స్ పొందినటువంటి నియోజకవర్గం రామచంద్రపురం నియోజకవర్గం అయితే 731 మంది రైతులకి సుమారుగా 2,37,55,407 రూపాయలని. అలాగే పేదలకు అందరికీ ఇళ్లలో భాగంగా ఇంకా పూర్తి స్థాయిగా వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం 8,94,000 రూపాయలు. టోటల్గా ఈ గ్రామంలో 1,310 మంది బెనిఫిషరీస్ ఉన్నారు, వాళ్ళకి 7,32,19,684 రూపాయలు వారందరికీ కూడా అందినటువంటి పరిస్థితి. 7,32,00,000 అంటే ఆన్ యావరేజ్ సంవత్సరానికి 2.5 కోట్ల దాకా ఈ గ్రామంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి ప్రయత్నంలో నవరత్నాల ద్వారా ఈ గ్రామ ప్రజలందరూ ఈ సెక్రటేరియట్ పరిధిలో సగభాగం పూర్తి భాగం. నిన్న ఈరోజు 600 కుటుంబాలు ఈరోజు ఆ కుటుంబాలని నేరుగా వెళ్ళి ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకమైనటువంటి లబ్ధి వచ్చిందనేటువంటి కార్యక్రమాన్ని పరిష్కరించారు. అలాగే ఇంకొక 2,35,00,000 రూపాయలు సుమారుగా డ్రైనేజ్ నిర్మాణానికి కానీ, రోడ్ల నిర్మాణానికి కానీ, నాడు నేడు ద్వారా పాఠశాల నిర్మాణానికి కానీ ఇటువంటి కార్యక్రమానికి సుమారుగా 2,20,00,000 అంటే ఇదొక 9.5 కోట్ల రూపాయలు ఈ గ్రామంలో 9.5 కోట్లు ఈ గ్రామంలో ఈ భీమక్రోస్పాలెం అనేటువంటి హ్యామ్లెట్లో ఈ 3 సంవత్సరాల్లో ఖర్చు చేసింది. ఇది ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. గత పాలకుల మాదిరిగా కేవలం ప్రచారాల కోసము ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఏదో ఒక అశాంతిని సృష్టించి కులాలుగా విభజించి వర్గాలుగా విభజించి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన మాది కాదు.